స్క్రీన్ ని ఈ మధ్య కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నారు మూవీస్ పరంగా ఏంటి బ్రేక్ గ్యాప్ తీసుకున్నారా గ్యాప్ వచ్చిందా అంటే ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఏంటి అనుకున్నప్పుడు అందరూ బాధల్లో ఉన్నాం సరే ఇట్లా కాదు మనమే ఏదైనా చేద్దామని నేను ప్రొడ్యూసర్గా ఒక మూవీ చేస్తున్నా వన్ ఇయర్ నుంచి ఆ మూవీ షూట్ మొత్తం మూవీ అంతా కడపలో ఉంటుంది ఒక 120 మంది కొత్త వాళ్ళు ఉంటారు నేను తప్ప సినిమాలు అందరు కొత్త వాళ్ళే మొత్తం కెమెరా డిపార్ట్మెంటు డైరెక్షన్ డిపార్ట్మెంటు మ్యూజిక్ కానీ మొత్తం ఏ టు జెడ్ అందరు కొత్త వాళ్ళే నేను తప్ప సో ఇది ఒక డెసిషన్ తీసుకున్నా ఇది ఎప్పుడో తీసుకోవాలనుకున్న ఒక 10 ఏళ్ళ తర్వాత ఇట్లాంటి ప్రొడక్షన్ హౌస్ పెట్టాలని బట్ ఈ లాక్డౌన్ వల్ల ఎంతైతే పడ్డామో దానికి మించి పైకి రావాలి అని ఇది ఒకటి చేసుకున్నాము అది ఒక 3 నెలల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నది చిన్నదిగా స్టార్ట్ చేసింది పెద్ద పెద్దది అయిపోయి 1 ఇయర్ పట్టింది ఈ 1 ఇయర్లో నా దాని అంటే నా దాంట్లో ఉండడం వల్ల ఓన్ ప్రాజెక్ట్లో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది అది ఒకవేళ అది కనుక లేకుండా ఉంటే ఇప్పుడు మీకు ఒక 20 సినిమాలు లిస్ట్ చెప్పేవాడు వరుసగా వచ్చాయి మీ వరకు వచ్చినవి ఇంకా దాంట్లో బిజీగా ఉండి పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి చాలా పెద్ద సినిమాలు వచ్చాయి అదే అదృష్టము అంటే ఎప్పుడో చేయాలనుకుంది దేవుడు డబ్బులు ఇచ్చేసినాడు ధైర్యంతో దిగేసినాము ఇది ఇది ఒక పాయింట్ ఇదే టైంకి పెద్ద పెద్ద సినిమాలు రావడము డేట్లు అడ్జస్ట్ చేసుకోలేకపోవడము ఇది సడన్గా ఆపేసామంటే కనుక పెట్టిన డబ్బులు వెళ్ళిపోతుంది ఈ 120 మందికి ఎవరికైతే నేను హోప్స్ కల్పించానో మనందరం హ్యాపీగా ఒక సినిమా తెచ్చి మీ పేరు పడుతుందని అందుకనేసి 1 ఇయర్ నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది అన్నిట్లో మీరు ఒక సినిమా వదులుకున్నందుకు బాగా బాధపడిన సినిమా ఏది మీ వరకు వచ్చిన వాటి అండి అన్నీ అండి చాలా ఉన్నాయి గాడ్సే ఒకటి ఉంది గాడ్సే సర్కార్ వారి పాట అఖండ సెబాస్టియన్ చాలా సినిమాలు ఉన్నాయి అసలు చాలా ఉన్నాయి లిస్టులో అన్ని అన్ని మంచి సినిమాలు అన్ని మంచి క్యారెక్టర్లే పుష్ప వచ్చిందండి ఏమన్నా మీ దాకా ఫస్ట్ పిలిచారు బట్ ప్రాబ్లం ఏంటంటే ఒక 2 ఇయర్స్ పాటు ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా అదే చేయాలి దానికి కూడా రెడీగా ఉన్నా బట్ ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎందుకు ఇబ్బంది పెట్టడము అంటే 2 సంవత్సరాల పాటు అంటే ఎన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది సో ఆ డేట్స్ ప్రాబ్లం అది ఇది దానివల్ల ఏదో వద్దనుకున్నారు అంతే దానికి ప్రొడ్యూసర్ అయిపోయారు అయితే ప్రొడ్యూసర్ అయిపోయినా అంటే అది ఆశతో కాలేదు తప్పని పరిస్థితుల్లో మా వాళ్ళ కోసము అయినంతే